రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజానీకం మొత్తం ఉక్కపోతతో అల్లాడుతుందని చెప్పాలి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మొదటి నుంచి ఇక ఎండలు బాగా మండిపోతూ ఉన్నాయి. వేసవి తాపంతో అల్లాడుతున్నటువంటి ప్రజానీకానికి ఎక్కడ చల్లదనం దొరుకుతుందో అక్కడ వాలిపోదామనేటువంటి పరిస్థితి నేను చూడాల్సి వస్తుంది. మే మొదటి వారం వచ్చిన నేపథ్యంలోనే ఉష్ణోగ్రతలు మాత్రం రోజు రోజుకు బాగా పెరుగుతున్నాయి. ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నా కూడా కనీసం చల్లదనం కరువైంది. అలాంటి వారు మాత్రం ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు కూలర్ల కోసం అదేవిధంగా ఏసీల కోసం పరుగులు పెడుతున్నారు. మంగళగిరిలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏసీలు కూలర్లు వ్యాపారం బాగా పెరిగిందంటున్నారు వ్యాపారస్తులు. గతంలో ఏసీ కొనాలన్నా అదేవిధంగా కూలర్ కొనాలన్నా పూర్తి అమౌంట్ చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మధ్యతరగతి ప్రజానీకానికి కానీ ఎవరికైనా సరే ఫైనాన్స్ సిస్టమ్ వచ్చిన నేపథ్యంలోనే అతి తక్కువ వడ్డీతో ఈ యొక్క ఏసీలు కానీ కూలర్లు కానీ అందుబాటులోకి వచ్చాయి. దీంతోనే అప్పు చేసైనా సరే ఎక్కువ మంది ఏసీలు కొనుగోలు చేయడానికే మక్కువ చూపిస్తున్నారంటున్నారు మంగళగిరిలో ప్రముఖ జ్యోతి ఎలక్ట్రానిక్స్ అధినేత రామనాథ నాగేశ్వరరావు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏసీల డిమాండ్ బాగా పెరిగిందంటున్నారు. ఎవరి స్థాయిని బట్టి వారు ఏసీలైనా సరే కూలర్లైనా సరే కొనుగోలు చేయడానికే ఎక్కువ ముందుకు వస్తున్నారంటున్నారు ఆయన. గతంలో ఏసీ కొనాలంటే ముందు కరెంటు బిల్లు చూసి భయపడేవారు. కానీ మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో 5-స్టార్ అదేవిధంగా తక్కువ కరెంటు కన్జంప్షన్ కలిగేటువంటి ఏసీలు మార్కెట్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది కూడా ఏసీలకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మే నెలలో ఎండలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు ఇప్పటికే భయాందోళనకు గురవుతూ ఉన్నారు. మంగళగిరిలో గత వారం రోజుల నుంచి బాగా తాపం బాగా పెరుగుతున్నప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు ఏసీలు కానీ పోల ఏంటి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉందండి బిజినెస్ ఎలా ఉంది? అసలు సమ్మరు బాగా ఉండటం వలన ఎండాకాలం బాగా విపరీతంగా పెరిగిందండి. ఆ పెరగడం వలన ఏంటంటే తపనతో తట్టుకోలేక ఏసీలు కొనుగోలు మరి చేస్తున్నారు. ఇది ఏంటంటే ఫైనాన్స్ సదుపాయాలు బాగా ఉన్నాయి కాబట్టి కస్టమర్స్కి ఈజీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనకి వాళ్ళు కొంత పే చేసుకొని మంత్లీ కట్టుకొని వాళ్ళ తపన తట్టుకునేట్టు ఈజీగా ప్లాన్ చేసుకుంటున్నారండి. కూలర్ కన్నా ఏసీయే బాగా మూమెంట్ ఉంది ప్రస్తుతానికి మార్కెట్ అంతా. కూలర్ ఏంటంటే అంది స్పాట్లో బాగా ఎండ పెరిగితే మటుకు వస్తారు, లేదంటే మటుకు ఏసీ మీదే ప్రిఫరెన్స్ ఉందండి బాగా మార్కెట్లో. ఈ ఫైనాన్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఏసీలకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటున్నారు, నిజమేనండి? అవునండి. జీరో వడ్డీ లేదు కాబట్టి ఎటువంటి లేదు కాబట్టి మనం బయట తెచ్చుకుందాం అనుకోండి 2 రూపాయలు 3 రూపాయలు ఇంట్రెస్ట్ చేసుకుంటే చాలా అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు తీసుకొని మనకి అవైలబుల్ చేస్తారు అన్నమాట. దానివల్ల ఏంటంటే కస్టమర్కి ఈజీగా అందుబాటులో ఏమంటే తెచ్చుకొని ఆ ఈజీనెస్ వస్తుందన్నమాట జనాల్లో. దానివల్ల ఏంటంటే ఏసీ కొనుగోలు మటుకు బాగా పెరిగింది. ఆటోమేటిక్గా సమ్మర్ ఇంకా మనకి హాఫే అయింది ఇప్పుడు, ఇంకా చాలా ఉంది. కానీ ఇప్పటికే ఏసీలు కూడా చాలా అయిపోయినాయి, కంపెనీల్లో కూడా చాలా మటుకు సేల్ అయిపోయినాయి. ఇంకా రావడానికి టైం పడుతుందన్నమాట. డిమాండ్గా ఉంది బాగా. ఇప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈ సంవత్సరం పెరిగిందండి, ఈ సంవత్సరం పెరిగిందండి. ఈ సమ్మర్ పెరగడం వలన ఆటోమేటిక్గా లాస్ట్ ఇయర్ వర్షాలు పడ్డాయి కాబట్టి దానివల్ల మనకి కొద్దిగా ఇది సేల్ తగ్గింది. కానీ ఈ సంవత్సరం మటుకి సేల్ పెరిగింది కొద్దిగా. సామాన్య మానవులు కూలర్లు కానివ్వండి ఏసీలు కానీ కొనుగోలు చేసేటువంటి పద్ధతుల్లో అసలు రేట్లు అందుబాటులో ఉన్నాయా? రేట్లు అందుబాటులోనే ఉంటాయండి. ఇది 0% వడ్డీ ఫైనాన్స్ ఉండటం వలన ప్రతి కస్టమర్ కూడా మనకి ఈజీగా ఉంటుంది, నెల నెల కట్టుకోవడం కాబట్టి కొనుగోలు చేస్తున్నారు. తపన తట్టుకోలేని మటుకి పేషెంట్లు కానీ ఇట్లా చిన్నపిల్లలు ఉండటం కానీ పెద్దవాళ్ళు ఉండటం కానీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఏసీలకి వెళ్ళిపోతున్నారు అండి ఆటోమేటిక్గా. కొంతమంది ఇక ఆ అమౌంట్ కట్టలేని వాళ్ళు ఎవరు ఉంటే కూలర్స్కి వెళ్తున్నారండి. సొంత ఇల్లు ఉందనుకోండి కంపల్సరీ ఏసీకి వెళ్ళిపోతారు. అద్దిల్లు ఉందనుకోండి ఇప్పుడు మళ్ళీ మార్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూలర్ల మీదే ప్రిఫరెన్స్ చేస్తారు. కానీ కూలర్ కన్నా ఏసీ సేలే ఎక్కువ పెరిగిందండి ఆటోమేటిక్గా. ఇప్పుడు మే మొదటి వారంలో ఉన్నాం, ఈ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ సంవత్సరం సీజన్? మీకు ఎలా ఉంటుంది వ్యాపార పరంగా? సీజన్ బాగానే ఉంటుందండి, ఈ సంవత్సరం బాగుంది ఎండాకాలం. ఎందుకంటే ఓవరాల్గా పెరిగింది సేల్, అది సమ్మర్ పెరగడం వలన ఆటోమేటిక్ పెరిగింది. ఏదైనా రెయిన్ కానీ పడితే వర్షం పడితే కానీ మనకి డౌన్ అయింది. వర్షం పడలేదు కాబట్టి మనకి ఆల్రెడీ 40-42 degrees ఆల్రెడీ నమోదవుతుంది. ఇప్పుడు రన్నింగ్లో కూడా ఒక 10-15 days 42-40 అలా రన్నింగ్ ఉంది. ఇంకా ఫ్యూచర్లు ఏమన్నా తగ్గితే మటుకి మనకు సేల్ తగ్గుతుంది. రన్నింగ్లో మటుకి ఇప్పుడు బాగా సమ్మర్ ఉంది,
ఈ పీక్ టైంలో మటుకి కంపల్సరీ తట్టుకోలేక కస్టమర్ అనే అతను ఎంత కూడా కట్టేసి తీసుకెళ్దామని ఆలోచనతో మన దగ్గరికి వచ్చి కొనుక్కొని వెళ్తున్నారండి. బాగానే అంతా ఇప్పుడు లోకల్ తయారీ అయితే ఎలా ఉన్నాయండి గతంతో పోల్చుకుంటే? లోకల్ తయారీకి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం గత ఏడాది పోల్చుకుంటే మనకు ఒకసారికి ఒక 700-800 వేరియేషన్ పెరిగింది సార్ కూలర్స్ వస్తే. ఇప్పుడు లోకల్ బ్రాండ్ కూలర్లే 5000 అమ్ముతున్నారు. 5000 మోడల్ మనకు వస్తే ఈ టైప్ లోకల్ మెడల్ ఈ టైప్ గడ్డి టైప్లో వస్తాయి, గడ్డి టైప్లో వస్తాయి కూలర్స్ లోకల్ మెడ్ టైప్లో. అంటే ఇది సింపనీ బ్రాండ్ అండి. లోకల్ మెడల్ వచ్చేసరికి గడ్డి టైప్లో వస్తాయి. అవి వచ్చేసరికి ఏంటంటే 5000-5300 ఇప్పుడు మార్కెట్ ఉన్న రేట్ను పట్టుకుని 5000-5500 మధ్యలో అమ్ముతున్నారు. జాజు కంపెనీ అని ఇది ఒకసారికి మనం ఒకసారికి దీంట్లో హై స్క్యూబ్స్ వేసుకోవచ్చు, హై స్పాడ్ మోడల్ ఇది. ఇది కొత్త లేటెస్ట్ మోడల్. దీంట్లో కూలింగ్ వేసి ఎక్కువ ఉంటుంది, వీటికి హనీ ప్యాడ్లు వస్తాయి. ఇప్పుడు ఇదివరకు చాలా మంది ఇలాంటి కూలర్స్ కొనేవాళ్ళు ఏసీలే కొంటున్నారు అంట, నిజమేనా? ఏసీలు కొంటున్నారు, ఉన్న ఏసీ కూడా డిమాండింగ్ పెరిగింది బాగా. ఇప్పుడు అప్ చేసినా ఏసీలు కొంటున్నారు. అంటే ఎవరి స్థాయి దగ్గర వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు కొనుక్కున్నారు వస్తువులు అనేది. అంటే అందరూ కొనాలనే రూల్ అనేది ఏసీలు.